हाई फ्रेंड्स, ఈ వీడియో గురించి కామెంట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నారో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదు, సో వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. ఇక మనం కంటెంట్లోకి వెళ్ళామంటే, ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ కూడా ఒక్క మ్యాచ్ చూసి డిసైడ్ చేయలేం, కానీ ట్విట్టర్లో పేలుతున్న జోక్స్, అంతేకాకుండా కొంతమంది ఆర్సీబీ అభిమానులలో ఉన్న భయాన్ని మాత్రమే ఈ వీడియోలో మనం మెన్షన్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఆర్సీబీ టీంలో ఉన్న మాట వాస్తవం, సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అన్నది వాస్తవం. సో ఇది ఒక న్యూస్ లాగా చూడండి. ఆర్సీబీ టీం గురించి ఎప్పటి నుంచో చాలా మంది అనుకుంటున్న మాట ఏంటంటే, టీంలోకి వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ని తీసుకొని వస్తారు, ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు, కానీ టీంలోకి రాగానే వాళ్ళు ఫామ్ కోల్పోతారు. అది వాళ్ళ దురదృష్టమని చాలామంది అంటూ ఉంటారు. అలా అన్లక్కీ వల్లే ఆర్సీబీ టైటిల్ కొట్టలేకపోతోంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఆర్సీబీ ఒక ఇద్దరు ప్లేయర్స్ పైన ఆల్మోస్ట్ 30 crores ఖర్చు చేసింది. అది మ్యాక్స్వెల్ మరియు కైల్ జెమ్సన్. తాజాగా జరిగిన న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా మ్యాచ్ చూసామంటే చాలామంది ఆర్సీబీ ఆటగాళ్ళు ఆ టీమ్స్లో ఉన్నారు, ముఖ్యంగా ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంలో ఉన్న ఆటగాళ్ళు ఎవరు కూడా ఏమాత్రం సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. దీనిపైన ట్విట్టర్లో జోక్స్ పేలుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి మనం ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ టీంలో ఉన్న ఆటగాళ్ళ పర్ఫార్మెన్స్ చూసామంటే, అంటే ఆర్సీబీ టీం ప్లేయర్స్ మాత్రమే, డానియల్ శామ్స్ బౌలింగ్ ఫిగర్స్ చూసామంటే 4 overs వేసి 40 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు, కానీ ఎకానమీ 10 ఉంది. ఇక బ్యాటింగ్లో కేవలం 1 run మాత్రమే కొట్టాడు. ఇక ఆ తర్వాత జోష్ ఫిలిపే కేవలం 2 runs కొట్టాడు. ఇక ఆ తర్వాత కేన్ రిచర్డ్సన్ 4 overs వేసి 42 పరుగులు ఇచ్చాడు, ఎకానమీ 10.50గా ఉంది. ఇక ఆదమ్ జంపా పర్వాలేదు అనిపించాడు, 3 overs వేసి 20 runs ఇచ్చాడు, ఎకానమీ 6.70గా ఉంది, వికెట్స్ ఏమీ తీసుకోలేదు. ఇక బ్యాటింగ్లో 13 పరుగులు చేశాడు, అతను ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ అయితే కాదు. ఇక ఆ తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మ్యాక్స్వెల్ గురించి. మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో పూర్తిగా నిరాశపరిచాడు ఆస్ట్రేలియా టీమ్ని, ఇటు ఆర్సీబీ ఫ్యాన్స్ని. కేవలం అతను 1 run చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కైల్ జెమ్సన్ 3 overs 32 పరుగులు ఇచ్చుకున్నాడు, ఎకానమీ 10.70గా ఉంది, 1 wicket తీసుకున్నాడు. అయితే కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఈ గణాంకాలు చూసి భయపడుతున్నారు. చూడాలి మరి ఐపీఎల్ వచ్చాక ఏం జరుగుతుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.